కర్నూలు జిల్లా ఆదోనిలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 114వ జయంతి వేడుకలు. బీసీ ఫెడరేషన్ రాష్ట్రోపాధ్యక్షులు దస్తగిరి ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 114వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్ దగ్గర బాబు జగజీవన్ రావు గారి విగ్రహానికి బీసీ ఫెడరేషన్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు పి సాయిబాబా, డివిజన్ గౌరవ సలహాదారులు దేవిశెట్టి ప్రకాష్ మరియు పి షేక్ షావలి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు ఏప్రిల్ 5వ తారీఖున జన్మించారు. 1986 సంవత్సరం జూలై 6వ తారీఖున స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, బీహార్లోని వెనుకబడిన వర్గాల నుండి వచ్చారు అని, భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమై ఆల్ ఇండియా డీ ప్రెస్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను కాపాడడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నల్లారెడ్డి, వీరభద్ర మల్లేష్ రాముడు, కుర్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి వ్యక్తి ఎంతో కాలంగా మరి మంత్రిగా మరి పార్లమెంట్ లో పనిచేయడం జరిగింది. మరి వారిని స్మరించుకోవడము మరి భారతీయులుగా ప్రతి యొక్క బాధ్యత, వారి యొక్క ఆశయాలను మనమంతా కూడా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరూ కూడా దేశంలో ఉన్నటువంటి హక్కులు కాపాడుకోవడం కోసము మరో జగజ్జీవన్ రాయ్ లాగా, మరో అంబేద్కర్ లాగా, మరో అల్లూరి సీతారామరాజు లాగా మరి పోరాడితే పోయేదేమున్నది బాధిత సంఖ్యలు తప్పనట్లు ఆ విధంగా పోరాడి మనమంతా కూడా సమసమాజ నిర్మాణం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం తెలియజేస్తూ.